రకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజన్ నమ్మోద్రి గారు. అసలు దేవీ నవరాత్రులు మనం ఎందుకు పూజిస్తాము, ఎలా పూజిస్తాము, ఈ నవరాత్రుల ప్రత్యేకత ఏంటి అనేది ఒక్కసారి గురువు గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మమ్మ. 3వ రోజు లలిత సుందరీ దేవి అమ్మవారి అలంకరణ చేస్తారు, అసలు ఆ అలంకరణ గురించి మీరేం చెప్తారు? తప్పకుండా తల్లి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకి హృదయపూర్వక వందనాలు, మరియు అదే విధానంగా దేవి శరణ నవరాత్రి విశిష్ట శుభాకాంక్షలు. లలితాంబిక ఈ రోజుల్లో ఎవరి నోట ఎవరి మాట విన్నా, ఎవరి దగ్గర పోయినా లలిత పారాయణమే. అరుణాం కరుణాం అని చెప్పేసి ఆ లలితాదేవి సహస్రనామ చేస్తూ ఉంటారు. ఈ లలితాదేవి యొక్క ఎలా ఉద్భవమైంది, ఎలా ఎక్కడ ఉంటుంది, అసలు లలితాదేవి గారి ఒక ఆలయం మన భారతదేశంలో ఎక్కడ ఉంది, ఎక్కడైనా మనం ప్రత్యేకంగా లలితాదేవి ఆలయం ఉందా, ఆ లలితాదేవి ఆలయం ఉందంటే ఎక్కడ ఉంది, తప్పకుండా నేను చెప్తాను. ముఖ్యంగా ఏంటంటే కలి పురుషుడు భారతదేశంలో ఒక చోటు పడదట. కలి ప్రభావము ఒక చోటు ఉంది. అక్కడ ఏ యుగంలో, సతీయుగంలో ఏదైతే ఉందో ఆ సతీయుగం ఉన్నటువంటి ఒక ప్రభావం ఇప్పుడు కూడా ఉంది అనేసి మనకి ఇతిహాస పురాణాలు చెప్తున్నాయి. అది మన భారతదేశంలో ఉండడం చాలా గర్వకారం. అది ఎక్కడ ఉంది, ఏ భక్కన ఉంది అంటే మనకు లక్నో నుండి నైనిసారం అని ఒక ఊరు ఉంది, అంటే 90 కిలోమీటర్ లక్నో నుంచి. మీరు హైదరాబాద్ నుంచి లక్నో పోయి ఎయిర్పోర్ట్లో దిగంగానే మీకు 90 కిలోమీటర్ కార్ పట్టుకుని వెళ్ళిపోతే నైనిసారం ఉంటుంది. లలితాదేవి ఉపాసకులు కానీ, లలితాదేవిని పూజించే వాళ్ళు కానీ అక్కడ ఆమె స్వయంభుగా వెలిసిన వంటి స్థలము శ్రీ లలితాదేవి అమ్మవారు. అక్కడ మీరు వెళ్ళి సాక్షాత్గా చూశారంటే 2 నేత్రాలు చనిపోవు. అక్కడ బ్రహ్మము కడిగిన వంటి పాదము, విష్ణువు పెట్టిన వంటి చక్రము మనకు అక్కడ కనపడుతూ ఉంటాయి. బ్రహ్మతీర్థము అంటారు. అక్కడ కలి ప్రభావం మన మీద పడకూడదని, మనం చేసుకున్న 7 జన్మల పాపాలని తొలగిపోవాలని ఆ తీర్థంలో స్నానమాచరించిన తర్వాత అక్కడ ఒక జ్యోతిర్లింగాన్ని తీసుకొని తర్వాత ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. ఏ అమ్మవారిని, మన లలితాంబికా దేవిని. నైనిసారంలో దేవతలు, మునువులు, సప్తఋషులు మరియు గాంధర్వులు ఇప్పటి కూడా రాధాకృష్ణులు కూడా ఆ ఒక్క కోనేలో స్నానం చేస్తారనేసి మనకి ఇతిహాస పురాణాలు ఇప్పుడు కూడా మనకు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మహోత్కరమైనటువంటి ఆ లలితాదేవి సహస్రనామను ప్రతిరోజు ఇంట్లో ఉదయం సాయంత్రం మనం పూజించడం, చేయటం, పారాయణం చేయటం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమ్మవారిని ఎలా అలంకరిస్తారు? ఈ లలితాదేవిని మనకు 3వ రోజున పెట్టి మనం పూజించుకోవడం వల్ల అతీతమైన వంటి ఒక శక్తి, అంటే అమ్మవారి ఒక అవతారం, ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క అవతారం చేస్తారు. ఈ యొక్క ఆలయంలో ఏంటంటే లలితాదేవి ఆలయంలో, అంటే ఈ లలితాదేవిగా మనం ఉపాసన చేసుకున్నాం కాబట్టి లలితాదేవిగా మనం భావించి అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి అంటారు? అమ్మవారికి పాయసం చాలా విశేషంగా భావిస్తుంది. ఎలాంటి పాయసం అబ్బినే, ఇది వచ్చేసి మనకి కేరళ సాంప్రదాయంలో వచ్చేసి మనకి అటుకులతో తయారు చేసినటువంటి పాయసం ఉంటుంది. మహారాష్ట్ర పక్కన చూస్తే సాగు బియ్యముతో పాయసం చేసినట్టుగా ఉంటుంది. మన తమిళనాడు, కేరళ, మన తమిళనాడు, ఆంధ్ర మరి తెలంగాణలో కూడా చేసేటువంటి పాయసం ఏంటంటే బామినోతోను కూడా చేస్తూ ఉంటారు. సో ఏ రకంగా చూసుకునేటప్పటికి కూడా అమ్మవారికి ఏంటంటే పాయసము అంటే చాలా ప్రీతికరమైనటువంటి విశేషం. దాంట్లో ఏంటంటే 5 గుణాలు దాంట్లో కలుపుతారు కాబట్టి ఆ దేవికి ఆ పాయసం నివేదనం చేసి అనేక రకమైనటువంటి గుణానము ప్రీతిగా నైవేద్యం పెడితే అతీతమైనటువంటి శక్తి రావటం అనేది జరుగుతుంది, మంచి జ్ఞానం కలుగుతుంది. మీరు ఇది కూడా చాలా గమనించి చూడండి, ఎప్పుడైనా మీరు 7 కొండల వారస్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు తిరుపతిలో ఉదయాన సుప్రభాతం చేసిన తర్వాత విష్ణు సహస్రనామ పెడతారు. సాయంకాలం ఎప్పుడైతే కూడా 5 5 భావులో లలితా సహస్రనామ దేవి పెడతారు. ఏమండి అది వింటూ ఉంటే మనకి
దేహం అంతా కూడాను ఇట్లా ఒక పులకరించిపోతూ ఉంటుంది. ఆ 7 కొండలు కూడాను పరవశించిపోతూ ఉంటుంది. సాక్షాత్గా లలితాదేవి ఆ 7 కొండల మీద పరవశిస్తుందా, ఆ సాక్షాత్గా లలితాదేవి అక్కడ నడమాడుతుందా అబ్డినే మనకు ఆ 2 నేత్రాలు కూడా సరిపోవు. అయో అతీతమైన ఒక శక్తి ఆ స్వామి ఆనందమయంలో మనం ముంచిపెత్తటము జరగటం అని జరుగుతుంది. అమ్మవారిని పూజించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అంటారు? లలితాదేవిని ఉపాసన చేసుకొని సాధన చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది, మీ భర్తకు అభివృద్ధి అవుతుంది, మీరు మాంగళ్యం గట్టిపడుతుంది, పిల్లలు అభివృద్ధి జరుగుతుంది. అన్ని విధాలమైనటువంటి దేవి నవరాత్రుల్లో ఈ యొక్క లలితాదేవి ఉపాసన చేసుకున్న ఆలయం కుటుంబ సభ్యంగా వెళ్ళి గోత్రనామాలతో అర్చన చేసుకుంటే చాలా అద్భుత ఫలితం లభిస్తుంది. లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారి గురించి చాలా అద్భుతంగా వివరించారు, ధన్యవాదాల గురించి. శ్రీమాత్రి నమః.